చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్లారా రెండవ ప్రేమను గురించి మనం చూస్తే మోహ సంబంధమైన ప్రేమ మోహపు ప్రేమ ఏ ప్రేమ ఇది అంటే ప్రేమలో కూడా మోహం ఆది కాండము ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం పట్టుకొని సైనించి ఆమెను అవమానపరచను అతని మనస్సు కుమార్తె అయినా దీనా మీదనే ఉండెను అతడు ఆ చిన్నదానిని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి లేయాకు యాకోబుకు జన్మించినటువంటి కుమార్తె దీనా అనేటువంటి ఒకే ఒక అమ్మాయి ఉన్నది యాకోబుకు పన్నెండు మంది కుమారులు పన్నెండు మంది కుమారుల మధ్య ఒకే ఒక కుమార్తె పుట్టింది ఆ కుమార్తె పేరే దీనా ఏ పేరండి అందరు చెప్పాలి దీనా ఈ దీనా అనేటువంటి అమ్మాయి పుట్టింది అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే అన్నదమ్ములకి ఎవరికి కూడా తెలియకుండా ఒక దేశానికి వెళ్ళింది అక్కడ అక్కడ పైన ఆ మొదటి వచ్చిన వాళ్ళు అంటాడు దీన ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను అట్లాగే ఏమేం చేసింది తెలుసా ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందండి షకేము తిరణాలకు వెళ్ళింది ఏమే షకేములో ఉన్న తిరణాలకి ఎందుకంటే అక్కడికి అమ్మాయిలు వస్తారు విచిత్రమైనటువంటి బట్టలు ఎట్లా ఉండయో వాళ్ళ ముఖాలు ఉండయో వాళ్ళు ఎంత ఎత్తున ఉన్నారో వాళ్ళ సౌందర్యం ఎట్లా ఉందో వాళ్ళని పోలి మేము కూడా నడుచుకోవాలి అసలు ఆడవాళ్ళని చూపించట్లేదు మా అన్నయ్యలు అసలు ఆడవాళ్ళని చూసేద్దామని ఏమేం చేసిందంటే దేనా దేన అనే ఆమె ఎక్కడికి వెళ్ళింది షకేము అనే దేశానికి వెళ్ళింది వెళ్ళగానే ఏమైందో తెలుసా అక్కడ హివ్వీడైనటువంటి హమేర్ కుమారుడకు షకేము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శైనించి ఆమెను అవమానపరిచాడు చూడటానికి వెళ్ళటం వల్ల ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు ఏం జరిగింది అందులో ఒంటరిగా తల్లిదండ్రులకు తెలియకుండా అన్నదమ్ములకు తెలియకోకుండా ఒంటరిగా ఒక ఒక ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలను చూడటానికి వెళ్ళింది ఈమె యొక్క మైండ్ సెట్ అయితే మంచిగానే ఉంది ఈమె యొక్క ఉద్దేశం మంచిగానే ఉంది కానీ ప్రదేశమే మంచిగా లేదు ప్రాంతమే మంచిగా లేదు మనుషులే మంచిగా లేరు జాగ్రత్త ఇది మరి గమనించాలి మనము మంచిగానే ఉంటాం మనం వారమే మన బుద్ధి మంచిదే మన ఆలోచనలు మంచిదే మనం చేయబోయే పని చేయాలనుకున్న పని వెళుతున్న పని మంచిదే కానీ ప్రాంతము మంచిది కాదనుకోండి అక్కడ మనుషులు మంచివారు కాదనుకోండి అందుకంటాడు కీర్తనకారుడు ఒకటో కీర్తన ఒకటో వచ్చిన వాళ్ళు దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటున అది ఈ వాక్యాన్ని ఎప్పుడు గమనించుకోవాలి చాలా సార్లు వెళ్ళే వాడు అనుకుంటాడట ఏ నాకు రాదు కదా నాకు అవసరం లేదులే దాంతో ఊరకు చూద్దామని వెళదాం అని అనుకుంటాడంట ఎక్కడికి ఆ పేకాట దగ్గరికి వెళ్ళి ఓరకు చూద్దాం వరకు కొంచెంసేపు కూర్చుందాం వాళ్ళతో సరదాగా వాడు నా ఫ్రెండే వాడు ఆడుతున్నాడు కాబట్టి వాడు అమ్మటే కూర్చున్నాను వీడు పది రోజులు వెళ్తాడు ఇరవై రోజులు వెళ్తాడు నెల రోజులు ఆడు నెల రోజులకి ఏమైతే తెలిసాక అరే నువ్వు కూర్చోరా నేను ఆడతాను అంటాడు నువ్వు కూర్చో నేను ఆడతా అంటాడు ఎందుకని నెల రోజులకే ఎడిట్ అయిపోయింది తాగుబోతాడు అమ్మటెళ్ళాడు అనుకోండి ఆడు తాగుతాడుగా నేను దాగను అసలు నాకు అసలు అలవాటే లేదనుకుంటాడు నెల రోజులు ఇల్లు రెండు నెలలు ఇల్లు మూడు నెలలు మూడు నెలలు తర్వాత అంటాడు నాకు కూడా పోయిరా ఏమంటాడు నాకు కూడా పోయిరా గమనించండి సహవాసం స్థలం మనుషులు వీటన్నిటిని కూడా గమనించాలి మన మంచి వారమే కావచ్చు మన ఉద్దేశం మంచిది కావచ్చు మన ఆలోచనలు మంచివి కావచ్చు మనం వెళ్ళాలనుకున్న పని కూడా మంచిది కావచ్చు మనం చేయాలనుకున్న పని కూడా మంచిది కావచ్చు ఏమేమనుకున్నది అంటే ఆ పిల్లలను చూసి వద్దామని అనుకుంది దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను ఆమె చూడ చూసే ఉద్దేశం మంచిదే కానీ అక్కడ ఉన్న మనుషులు మాత్రము అందుకే అవన్నీ కూడా గమనించుకోలేకపోయింది గ్రహింపు లేకపోయింది జ్ఞానం లేకపోయింది తద్వారా ఏం జరిగిందో తెలుసా ఆమెను ఒకడు పట్టుకున్నాడు పట్టుకుని ఆమెతో శయనించాడు ఆమెను అవమాన పరిచాడు భయంకరమైనటువంటి ప్రమాదంలో పడిపోయింది తద్వారా ఏం జరిగిందో తెలుసా వచ్చి ఇంటి దగ్గరకు వచ్చేసి భయంకరంగా ఏడుస్తా ఉంది అన్నలు వచ్చారు అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఫలాన వాడు ఎట్లా చేశాడు అన్నాడు అప్పుడు తండ్రి అన్నాడు ఒరే వాళ్ళతో మనకు గొడవలుదురా వాళ్ళతో మనకి గొడవలు వద్దురా అన్నాడు ఈ షక్యము అనేవాడు ఏం చేశాడు తెలుసా వచ్చి ఇదిగో నాకు ఆ అమ్మాయి కావాలని తండ్రి అయినటువంటి యాకోబును అడిగాడు అన్నలను కూడా అడిగాడు వాళ్ళైతే ఇవ్వడానికి ఆ అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడల మీ దేశం వేరు మీ జాతి వేరు మీ ప్రజలు వేరు మీ తెగ వేరు మీ దేవతలు వేరు కాబట్టి మేము ఇవ్వం ఆయనని చెప్పేశారు చెప్పిన తర్వాత ఏం చేశాడు తెలుసా ఆ అన్నదమ్ములు సీక్రెట్ గా వెళ్ళి ఆ షక్యమును అలాగే ఆ హమేరు కుమారుడు అయినటువంటి ఆ షక్యమును ఆ దేశంలో ఉన్న వాళ్ళని చాలా మందిని ఏం చేశారు తెలుసా చంపేశారు చంపేశారు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం జరిగిందో దేని వలన అంటే కేవలం మోహపు చూపు వలన మోహించటం వలన ఈ షక్యము అనేటువంటి వాడు దీనాను మోహించటం వలన ఏం జరిగింది ఆఖరికి షకేములో ఉన్నటువంటి అనేక మంది చనిపోవటం జరిగి ఇంటి వారు చనిపోయారు తల్లిదండ్రులు చనిపోయారు ఆ షకేమి సంబంధులందరినీ కూడా కత్తులతో చంపేశారు అన్నదమ్ములు ఎంత ఘోరం జరిగిందో చూడండి రక్తపాతం జరిగింది అందుకనే ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా ఎక్కడికన్నా వెళితే ఎట్లా ఉండాలి అనంటే మెళుకు కలిగి ఉండాలి మెళుకు కలిగి ఉండాలి మనము అందుకంటాడు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లుగా మెళకు కలిగి ప్రార్థన చేస్తే అండి దేవుడు మనకు కంచి వేస్తాడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు మన చుట్టూ మన బిడ్డల చుట్టూ కంచె ఉంటుంది ఏ ప్రమాదములు మనకు జరగకుండా ఏ అపాయములు ఇంటికి తీసుకురాకోకుండా ఉంటాం దేవునికి స్తోత్రం కలుగునుగాక గట్టిగా చెప్పాలి ప్రియమైన దేవుని బిడ్డలారా రెండవదిగా చూస్తే మేము సమూహలు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చిన సదుపం అప్షాలో మనకు తామారు అనే ఒక సుందర వ్యతి సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్మునోను ఆమెను మోహించను ఎవరంటండి దావీదు కుమారుడైనటువంటి అమ్మునోను దావీదు కుమారుడగు అప్షాలోము యొక్క చెల్లి తామారు ఈ మూడు విషయాలు జ్ఞాప జ్ఞాపకం చేసుకోరండి ఎవరా అంటే ఒకే ఇంట్లో వాళ్ళు ఒకే ఇంట్లో వాళ్ళు అప్షాలోము అలాగే అమ్మునోను ఇద్దరు కూడా అన్నదమ్ములే తామారు అనేటువంటి అమ్మాయి చెల్లి అలాంటి పరిస్థితులలో ఈ యొక్క అమ్మునోననేవాడు ఎవరిని మోహించాడంటే చెల్లినే మోహించాడు ఏ ఎవరిని మోహించాడు చెల్లిని మోహించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే అంటారు చూసారా వావి వరస లేకుండా మోహించాడు మోహిస్తే తగిన ఫలితం ఏమైందో తెలుసా ఏమైందో తెలుసా ఈ అనేటువంటి వాడు తెలివిగా అప్సాలంతో చెప్పాడు ఏమన్నాడంటే చెల్లి వంటలు తినాలని నాకు ఆశగా ఉంది అనగానే అప్పుడు చక్కగా వంటలు వండి ఈ చెల్లి అయినటువంటి తామారు అమ్మునోన దగ్గరికి వెళ్ళింది వెళ్ళినప్పుడు వంటలు పక్కన పెట్టి ఆ అనేవాడు ఈ తామారుని పాడు చేశాడు పాడు చేసిన తర్వాత ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది అన్న దగ్గరికి అప్సాలము కోపోద్రేకము కలిగిన వాడై ఏదో ఒక రోజున ఈ అనే వాడిని చంపాలని ప్రయత్నంలో ఉన్నాడు అదే ప్రయత్నానికి ఒకనొక రోజున దావీదు దగ్గరకు వచ్చాడు అప్షాలోము డాడీ అమ్మునోను ఒక ఫంక్షన్ పిలువు డాడీ అన్నాడు ఏంద్ర ప్రత్యేకంగా వాడిని విలువమంటున్నావు అని అన్నాడు లేదులే డాడీ పిలువు అన్నాడు పిలిచాడు అదే రోజున అమ్మునోనని అప్షాలోము చంపేశాడు ప్రియమైన దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ ఇలాంటి మోహపు ప్రేమ వలన మోహపు చూపు వలన జరిగినటువంటి భయంకరమైనటువంటి అపాయమైన కార్యం ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములలో ఒకడు చనిపోవలసి వచ్చింది అందుకనే ఈ మోహము అనేటువంటిది అంత భయంకరమైనది మోహము మోహపు ప్రేమ ఈ మోహపు ప్రేమ అనేటువంటిది ఎంత మాత్రం మంచిది కాదు అందుకని గ్రీక్ లో ఎరోస్ అంటారు ఏదైనా ఒకవేళ అలాంటి మోహపు ఆలోచన కలిగినప్పుడు వావి వరసలు లేనటువంటి వారి మీద అలాంటి మోహపు ప్రేమలు కలిగినప్పుడు దాన్ని ఎర్రేజ్ చేయాల్సిందే ఇంగ్లీష్ లో ఎర్రేజ్ అంటే తుడిచివేయుట అని అర్థం దేవునికి స్తోత్రం కలుగును గాక గట్టిగా చెప్పాలి మూడవదిగా చూద్దాము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఏడవచ్చును యజమానుని భార్య ఏసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పను ఇప్పుడు ఏసేపు మీద ఎవరికి పన్ను యజమానుని యొక్క భార్య అంటే ఫొతీఫర్ యొక్క భార్య యొక్క కన్నుపడింది ఇది కూడా మోహపు ప్రేమే శరీరాన్ని చూసి శరీరాన్ని చూసి ముఖాన్ని చూసి అందాన్ని చూసి శరీర ఆకృతులను చూసి కలిగేటటువంటిదే మోహపు ప్రేమలు ఇవి వ్యక్తిత్వాన్ని బట్టి స్వభావాన్ని బట్టి లేకపోతే సంస్కృతిని బట్టి అలవాటును బట్టి కుటుంబాన్ని బట్టి కలిగేటటువంటి ప్రేమలు కాదు శరీర సంబంధమైన ప్రేమను ఈ మోహపు ప్రేమ ఈ పొతిఫర్ భార్యకు కలిగినప్పుడు ఆ స్థలములో నుంచి ఇదిగో తొమ్మిదో వచ్చిన ఏసేపు పలికిన ఒక గొప్ప మాట ఉంది చూద్దాం లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరు చెప్పాలి అందరు చెప్పాలి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి పాపము చేయటానికే యోసేపుకు అవకాశం వచ్చింది ఏసేపుకు అవకాశం వచ్చింది అయితే అవకాశం వచ్చినప్పుడు ఆ పాపమును కనుక చేసి ఉంటే ఏసేపు ఐగుప్త దేశములో రాజు తర్వాత స్థానాన్ని కోల్పోయేవాడు ఎత్తమంటే ఎత్తమంటే ఎత్తాలి చెయ్యి దించమంటే దించాలి అలాంటి గొప్ప సంపన్నమైన ఏసేపు వెళ్ళేవాడు కాదు భవిష్యత్ జీవితాన్ని కోల్పోయేవాడు రాసు తర్వాత స్థానాన్ని కూడా కోల్పోయేవాడు అన్నదమ్ములకు అన్నం పెట్టడానికి వీలు లేకుండా అయ్యేవాడు అందుకనే ఆ భవిష్యత్ జీవితాన్ని సువర్ణమయమైనటువంటి భవిష్యత్ జీవితాన్ని దేవుడు నాకిచ్చే ఆ అందమైన జీవితాన్ని నాకు కావాలని కోరుకున్నాడు కాబట్టి ఒక బలమైన మాట ఆ పాపము చేసే టైంలో మాట్లాడుతా ఉన్నాడు ఏమంటున్నాడంటే ఇంత ఘోరమైన దుష్కార్యము ఏ కార్యం ఇది పాపము చేయటానికి అవకాశం వచ్చినప్పుడు పాపము చేస్తే రహస్య స్థలాలలో చీకటి స్థలాలలో పాపము చేయకుండా ఇదిగో మరి ఈ యొక్క తల్లికి తెలియకుండా లేకపోతే భార్యకు తెలియకుండా బిడ్డలకు తెలియకుండా పాపము చేయటానికి ప్రయత్నం చేస్తే మీకున్న కుటుంబాలలో భయంకరమైనటువంటి సోధలను ఎదుర్కొంటా ఉంటారు కానీ అలాంటి రహస్యమైన స్థలముల్లో ఎవరూ లేరు యోసేపు ఉన్నాడు పొత్తి భార్య ఉన్నది వీరిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలో దేవుని ప్రస్తావన యోసేపు తీసుకొస్తున్నాడంటే యూసపు ఎంత భక్తి ఉన్నదో ఒకసారి గమనిద్దాం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరి చెప్పాలి దేవునికి భయపడుతున్నాడు ఇక్కడ ఇంత దుష్కార్యము ఇంత ఘోరమైన దుష్కార్యము ఇది చేసి దేవునికి విరోధముగా నేను ఎలా పాపము కట్టుకుంటాను అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక రహస్యమే కదా ఎవరు చూడట్లేదు కదా అని ఆ రోజు కనుక కమిట్ అయిపోయినట్టయితే ఆ పాపంతో కలిసినట్లయితే పొతిఫర్ భార్యను అనుభవించినట్లయితే ఏం జరిగేదో తెలుసా ఇక్కడ ఆశపడింది తనేం కాదు ఈ పాపం నాది కాదు కదా ఆమెది కదా అని అనుకోలేదు ఆమెది కాదు ఆమెది కదా నాది కాదు అని అనుకోలేదు ఇక్కడ ఇద్దరు కలిసి ఎవరికి ప్రేరేపణ పుట్టినా ఎవరు ప్రేరేపించినా ఇద్దరు కలవటం వలన ఇద్దరు పాపం చేసినట్లే అందుకని ఇక్కడ యోసేప్ ఏం చేసాడంటే దైవీకమైన మెళుకువ కలిగి దైవీకమైన భక్తి కలిగి దైవీకమైన జ్ఞానం కలిగి ఏం చేశాడు తెలుసా ఇంత ఘోరమైన దుష్కార్యమును నేను చేసి దేవుని దగ్గర నేను పాపం ఎలా కట్టుకుంటానన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా కనుక రహస్య స్థలాలలో పాపము చేయటానికి నీకు అవకాశం వస్తే ఆ పాపాన్ని కనుక నువ్వు తృంచేసుకుని ఆ పాపము నుండి నువ్వు పారిపోతే ప్రేరేపించబడినటువంటి ఆ వ్యక్తి నిన్ను ప్రేరేపించి పాపమునకు పాపమును చేయటానికి ప్రేరేపించిన ఆ వ్యక్తి నుండి కనుక నువ్వు పారిపోతే నీకు మంచి జీవితం ఉంటుంది మంచి సాక్ష్యం ఉంటుంది పారిపోకుండా రహస్యమే కదా ఎవరు చూడటం లేదు కదా ఈ ఒక్కసారికైనా చేద్దామని అనుకుంటే జీవితాంతం కూడా ఆ పాపము నిన్ను పట్టి పీడిస్తూ పతనానికి తీసుకుని వెళ్తాను జాగ్రత్త దేవునికి స్తోత్రం కలుగునుగాక అందరూ చెప్పాలి ఈ రోజున యోసేపుని గురించి మంచి సాక్ష్యం మనం చెప్పగలుగుతున్నామంటే కారణం ఏంటంటే ఫొతీఫారు చూపించిన మోహపు ప్రేమను తిరస్కరించాడు రిజెక్ట్ చేశాడు ఆమె ప్రేమను రిజెక్ట్ చేశాడు అందుకనే అక్కడ ఏం జరిగిందో తెలుసా చరసాలలో ఉన్న బంధించబడి కొంచెం అవమానం కలిగింది బాధ కలిగింది శ్రమ కలిగింది చర్ర కలిగింది అయినా కూడా యోస్వేపును ఏం చేశాడో తెలుసా దేవుడు ఎక్కడ తీసుకుని వెళ్ళాడు పాపమును జయించాడు కాబట్టి రాజు తర్వాత స్థానానికి తీసుకుని వెళ్ళాడు దేవునికి స్తోత్రం గాక గట్టిగా చప్పట్లు కొడితే ఉన్నామనే మహింపరచండి పాపమును జయించిన వారికి సువర్ణమైనటువంటి జీవితం ఉంటుంది మోహపు ప్రేమలను జయించిన వారికే సంతోషకరమైన జీవితం ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు బాగుంటారు మీ తల్లిదండ్రులు బాగుంటారు మీ బిడ్డలు బాగుంటారు మీ కుటుంబాలు బాగుంటాయి బావి తరాలకు ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటాం దేవునికి స్తోత్రం కలుగునుగాక కానీ కమిట్ అయిపోతే అంతే జీవితం ఇంకా అంతర్తం ముగించబడుతుంది బెత్తిడి అయిపోతుంది జీవితం అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇంకొక మాటను మనం చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము నాలుగవ వచ్చిన షోరేకు లోయలో ఉన్న దలీల అను స్త్రీని మోహించాడు ఎవరు సంసోను అనేటువంటి వ్యక్తి దెలీలా అనేటువంటి ఒక స్త్రీని మోహించినప్పుడట ఏం జరిగిందో తెలుసా ఆ స్త్రీ దలీల అనే సంసోను పెలిస్తీలుకు అప్పగించింది మొదటిగా ప్రేమించింది లాలించింది తొడ మీద పడుకోబెట్టుకుని చక్కగా పాటలు పాడింది నిద్రపుచ్చింది ఏం చేసింది తెలుసా ఒక కత్తి తీసుకుంది అభిషేకము ఉన్నటువంటి వ్యక్తిని నాజీరు చేయబడిన వ్యక్తిని దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న వ్యక్తిని దేవుని కొరకు బ్రతికి ఉన్నంత కాలము ఈ తల వెంట్రుకులను తీయను తీయకూడదు అని ప్రతిష్ఠించుకున్నటువంటి సంస్థను ఏం చేసింది తెలుసా మెల్లగా పడుకోబెట్టుకుని ఏం చేసింది తెలుసా తలంతా కూడా బోడు చేసేసింది తలంతా కూడా బోడు చేసింది అంటే అర్థం ఏంటంటే దేవునికి సంసోనికి సంబంధం లేకుండా చేసేసింది దేవుని శక్తి దేవుని బలము సంసోనులో లేకుండా చేసేసింది తద్వారా ఏమైందో తెలుసా పిలి వచ్చారు సంసోను పట్టుకున్నారు తీసుకుని వెళ్ళిపోయి రెండు కళ్ళు ఏం చేశారు తెలుసా పీకేశారు రెండు కళ్ళు పీకేశారు తిరగలు బాగా తిరగలు రూపించారు ఇక తిరగల్లో తిప్పుకుంటూ ఉండిపోయాడు ఇక నా జీవితం వింతేనా అనుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి ఒక్క చిన్న గాడిద తవడ ఎముకతో వెయ్యి మందిని చంపిన వీరాది వీరుడు సంస్ ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ దగ్గర ఏమైపోయాడు తెలుసా ఏమైపోయాడు తెలుసా పట్టుపడ్డాడండి అందుకంటాడు మగనాలి మిక్కిలి విలువ కలిగిన ప్రాణమును వేటాడును అంటాడు సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం ఆరవధ్యాయము ఇరవై ఆరవ వచ్చును వేష సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రమే మిగిలి ఉండను మగనాలు మిక్కిలి విలువ ప్రాణమును అది అర్థమైందా మగనాలు అంటే ఆల్రెడీ పెళ్ళైనటువంటి ఆమె ఆమె ఎవరిని విలువ ఎవరిని వేటాడుతుందట మిక్కిలి విలువ కలిగిన ప్రాణం సొసైటీలో పేరున్నవాడు లేకపోతే బలం ఉన్నవాడు లేకపోతే ధనమున్నవాడు సంపద కలిగిన వాడు కుటుంబం కలిగిన వాడు పరువు కలిగిన వాడు ప్రతిష్ట కలిగిన వాడు అలాంటి వారిని వేటాడుతుందట వేటాడునంటే ఒక చిరుతు పులి ఎలా జింక కొరకు వేటాడుతుందో అలా వేటాడు అందుకనే చాలా జాగ్రత్తగా గమనించాలి ఎవరు మనల్ని ముంచటానికి లేకపోతే ఎవరు మనల్ని పాడు చేయటానికి పతనం చేయటానికి లేకపోతే మనల్ని దరిద్రులుగా చేయటానికి లే పేరు ప్రతిష్టలు లేకుండా చేయటానికి కించపరచడానికి అవమానపరచడానికి ఎవరు మన కొరకు ఏర్పాటు చేయబడ్డారో మనం గమనించాలి గ్రహించాలి గ్రహించలేకపోతే సంసోను ఏమయ్యాడు తెలుసా చివరికి వీరాది వీరుడు సూరాది సూర్యుడే గాని కళ్ళు కళ్ళు పీకేశారండి కళ్ళు లేనుడు ఏం చేస్తాడు ఏమైనా చేస్తాడు కళ్ళు లేనాడు ఏం చేయలేడు అలాంటి గురుటివాడైపోయాడు అంధుడు అయిపోయాడు లేదు ఇక ఇక తిరగలు విసురుత కూర్చున్నాడు జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని పిట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే ఈ తెలీల యొక్క మోహపు చూపులో పడిపోయిన ఈ సంస్థను దేవునికి దూరం అయిపోయాడు భక్తులో లేడు బైబులో లేడు ఆఖరికి ఫిలిస్తీన్లకు తడబుట్టించిన వాడు ఒక చిన్న దాడిన దవడ ఎముకతతో వెయ్యి మందిని చంపినటువంటి సూర్యుడు ఒక చిన్న వ్యక్తిని గెలవలేకపోయాడు కారణం ఆ మోహపు ప్రేమకు మోహపు చూపుకు లోనైపోవటం పద్దుడైపోవటం లోబడిపోవటం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాలను మనం గమనించాలి దేవునికి స్తోత్రం గాక అందరూ చెప్పాలి హలే అందుకే మతేశ్వర ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాలో ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాటను జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు ఆ చదవండి మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయ మందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును మోహపు చూపు అనేది ఎంత డేంజర్ చూడండి ఈమె నా భార్య అయితే బాగుండు ఈయన నా భర్త అయితే బాగుండు అరే ఈమె చేసుకున్నానేంది ఈమె చేసుకున్నానేంది అసలు ఇంత అందం నా భార్యకి లేదే ఇంత అందం నా భర్తకి లేదే అని అనుకోకూడదట ఒకవేళ ఈ భర్త నా నా దగ్గర ఉంటే బాగుండేది ఈ భార్య నాకు అయి ఉంటే బాగుండేది అనుకుని అలాంటి మోహపు చూపుతో గనక చూస్తేనట ఏం జరుగుతుంది తెలుసా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును ఎంత వెళ్ళిపోయిందో చూసారా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది వ్యభిచారులు వ్యభిచారులకు దేవుని రాజ్యం ఉందా వ్యభిచారులకు దేవుని రాజ్యం ఉందా లేదు చదువుతారా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదవండి ప్రకటన గ్రంథం ఆ అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు ఎవరంట వేభిచారులు వేభిచారులు కనుక అందానికి లోబడిపోయి అందానికి బద్దులైపోయి ఇతరులతో అలాంటి వేభిచారం గనక చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారంట వాళ్ళు అంటున్నాడు అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందదరు ఇది రెండవా చాలా జాగ్రత్త క్రైస్తవులారా విశ్వాసులారా దేవుని బిడ్డలారా రాకడ సమీపముగా ఉన్నది మన జీవితాలు మనం కాపాడుకుందాం మన దేహాలను మనం కాపాడుకుందాం రక్షణ వస్త్రాలు మనం కాపాడుకుందాం దేవుని కొరకు నీతిగా బ్రతుకుదాం దేవుని కొరకు భక్తి కలిగి పరిశుద్ధత కలిగి బ్రతుకుతాము అంతేకాని దీని వలన విభిచారం చేసి దేవుడు అనుగ్రహించే రాజ్యాన్ని మహిమను నీవు పొందలేకపోతున్నావేమో జాగ్రత్త అందరు కూడా వంచండి కళ్ళు మూసుకురండి ప్రార్థన చేసుకుందాం ఇంతవరకు చెప్పబడినటువంటి వాక్యాలను మన హృదయంలో పదిలిపరచుకుని ఆత్మ ఫలము ఆత్మ ఫలములో ఉన్నటువంటి ప్రేమ కలిగిన వారమై దేవుని ప్రేమ కలిగిన వారమై ఉందాం మనము దేవుని ప్రేమిస్తున్నామా లేదా దేవుని పోలికలో ఉన్నామా లేదా ఆయన్ని ప్రేమించే వరమైతే ఆయన ఆజ్ఞలు గై కొంటాం ఆయన ప్రేమించే వరమైతే ఆయన్ని వెంబడిస్తాం ఆయన ప్రేమించే వారమైతే ఆయనతో కూడా ఉంటాం ఆయన ప్రేమించే వారమైతే ఆయనతో సహవాసం చేస్తాం ఆయనను ప్రేమించగలుగుతున్నావా ఆయన అయితే నేను ప్రేమించి నీ కొరకు ప్రారంభించాడు కదా ఆయనైతే నేను ప్రేమించి నీ కొరకు ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చాడు కదా మరి నువ్వైతే ఆయన ఎలా ప్రేమించగలుగుతున్నావు ఇదిగో నువ్వు ఆయనని ప్రేమిస్తే ఆయన శిష్యుడు అనబడతావు నువ్వు ఆయనని ప్రేమిస్తే నువ్వు ఆయన కుమారుడు కుమార్తె అనబడతావు కనుక ఆయన్ని ప్రేమించండి అగాప ప్రేమ కలిగి ఉండండి మోహ సంబంధమైన ప్రేమ మనకొద్దు అది పరలోకము నుండి మనల్ని వేరు చేస్తుంది దేవుని నుండి వేరు చేస్తుంది భవిష్యత్తును కోల్పోయేటట్లు చేస్తుంది ప్రమాదాలకు గురి చేస్తుంది ఆపదలకు గురి చేస్తుంది అపాయాలకు గురి చేస్తుంది మన జీవితం సర్వనాశనం అవటానికి తీసుకుని వెళుతుంది అందుకే అలాంటి మోహ సంబంధమైన ప్రేమ మనకు వద్దు